బాధ కలుగుతుంది అధ్యక్ష ఇప్పుడు చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో పరిణామక్రమం ప్రజలకు తెలియాలి అందరికందరం ఎమ్మెల్యేలము ఈ మంత్రులందరం పోయి ఢిల్లీలో మేము ధర్నా చేసినాం అధ్యక్ష మా మీద జోక్ కట్ చేసినట్టు అరే ధాన్యం కొను బాబు అంటే కొనం దాన్ని కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఈ నుంచి కేంద్ర మంత్రి ఆయన ఏం మాట్లాడుతున్నారు బాబు అంతక ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కిరక ఏ అయ్యిన వరి ఎట్లా పెడతాట్టు మొత్తం కొనిపించే బాధ్యత మాది మంచేసడమో ఏడు పంట వండు ఎవడెక్కడ వేయం పతలేదు చెప్పినోడు పారిపోతే ఇక్కడ నుంచిన్న పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు నిష్క్రియ పరలైతే టిఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు అక్కడ కొట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపకపోతే చివరికి గవర్నమెంట్ గవర్నమెంట్ పోయిన అధ్యక్ష ఒక తమరు తప్ప అందరం పోయినాం కమర్ పద్మారావు గారు డిపి్యూ స్పీకర్ తప్ప అందరికి అందరం పోయి ఢిల్లీలో దారిని కాబట్టి ఆ సందర్భంలో మంత్రి జగదీష్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు ఓ తొమ్మిది పది మంది మంత్రులు పోయి ఆ కన్సర్న్ మినిస్టర్ అడిగిన ఆయన పేరు పీయూష్ గోయల్ గారు ఏం చేసిన బాగా మీరు నాకు అర్థం కాదు చమత్కారు కరది తెలంగాణ ఐసా కైసా ఉగాయ్ అని మాట్లాడుతున్నాడు క్యా జాదూ కరే ఆయన ఒక అవహేళన చేసినట్టు మాట్లాడు అరే రావా బాబుని మనసులో పంపి చూసుకొని పోయి నువ్వు కూడా రా నీకు హెలికాప్టర్ ఇస్తాను తిరుగు ఐదు రోజు అవధాలు చెప్తారు ఆయనకు అర్థం కాదు పంటపొలం అగ్గిపెట్టలు దాసిపెట్టేదా పరుచుకొని ఉండదు కదా లక్షల ఎకరాల వ్యవసాయం అంటే కనబడుతుంది కదా కళ్ళకు లేదు అదంతా లేదు మాకు జాగా లేదు పెట్టుకోవడానికి ఆడబెట్టుకోవాలి నూకలైతే బా యాసంగి కొనాలని చెప్పుడు ఎప్పుడు కొన్నట్టు కొనాలంటే లే తెలంగాణకు నూకలు తినడా అలవాటు చేయండి నూకలు తినాలని అవమానం చేస్తారా ఇలా ఏంది అధ్యక్ష రెట్ రిజల్ట్ ఏంది టుడే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రధానమంత్రి యొక్క అవివేకత వల్ల అసమర్థ విధానాల వల్ల వాళ్ళ అవివేక చర్యల వల్ల ఏం జరుగుతుంది మొత్తం దేశమే ఫుడ్ సెక్టర్లో ప్రమాదంలో పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఉంది ఒక పేపర్లో బస్తాలు తీసుకొని ఆయన పోతే లేదు లేదు జాగలే జాగలే పోమంటు దాని కిందనే ఇంకోపం ఎగిరా ఎగిరా తక్కువాడి తక్కువాడి తక్కువ మళ్ళీ వెళ్తాడు కేంద్ర ప్రభుత్వం అంటే ఇంత అసెస్మెంట్ ఉండాలి అంతర్జాతీయ విపణింది జాతీయ విపణింది పంటలు ఎట్లా పండుతున్నాయి ట్రెండ్స్ ఏంటి మనం ముందు చూపు అనేది ఉందా అధ్యక్ష నాలుగైదు నెలల కింద మేము ధర్నా చేసే దుస్థితి ఇవాళ నూకలు కూడా బ్యాన్ చేస్తూ నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మళ్ళీ రైతులకు వచ్చే ధర రాకుండా అడ్డుకునేదే ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం ఈ అవివేక ప్రభుత్వం రైతుల నోట్లు మళ్ళీ మన్ని వాడుతా పది రూపాయలు దొరుకుతుండే ఎక్కువ నీ ఎఫ్సీఐకి ఎఫ్సీఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే ఇలా కరువు ఉంది అధ్యక్ష యూరోప్లో కరువు ఉంది కరెంటు షార్టేజ్ ఉంది అమెరికాలో కరువు ఉంది ఉక్రెయిన్ యుద్ధం వల్ల చైనాల ఇబ్బందులు ఉన్నాయి రకరకాల కథలు జరుగుతున్నాయి ఇలా డిమాండ్ వస్తుంది మళ్ళీ ఇలాగ కొడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇదే రైతుల నోట్ల మన్ని పోతాం అడ్డం దాగి బంద్ కూడా బ్యాన్ ట్వంటీ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచి బ్యాన్ ఆ ట్వంటీ పర్సెంట్ అనేది వీళ్ళకి లాభం వచ్చి అధ్యక్ష రైతులకు అసమర్థ విధానాల వల్ల దూరదృష్టి లేకపోవడం వల్ల ఇతరులు చెప్తే వినేటువంటి లౌక్యం లేకపోవడం వల్ల సహనశీలత కోల్పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫలితాలు తెస్తున్నారు దేశం మీద రుద్దుతున్నారు ఈ ఫ్యాక్ట్స్ కావా కావా ఇవి ఫ్యాక్ట్స్ ఎక్కడంటే అక్కడ చర్చకు వీఆర్ రెడీ ఇట్లా ఎన్ని అండి ఎన్ని రంగాలు నాశనం పడుతున్నారు ఏమైనా అవుతుందంటే అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఇక్కడ చాలా బాధ కలుగుతుంది మాట్లాడే మాటలు బట్టి గారు మాట చెప్తున్నారు ఇది డెమోక్రసీ లేదంటే డెమోక్రసీ ఉండద్దట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు దురదృష్టం మీద కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అధ్యక్ష జాతీయ జెండా ఎగిరేయకండి మీ ఇండ్ల మీద ఇంకో వేరే జెండా ఎగిరేయండి జాతీయ జెండానే మార్చేస్తాం ఇదా అధ్యక్ష ఈ దేశం వినన్నా ఇది మహాత్ముడు పుట్టిన ఘటన ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది ఎక్కడి నుంచి దాపురించండి ఈ దరిద్రులు ఈ మరుగుజ్జులు చాలా బాధతో అని చెప్తున్నా అధ్యక్షని దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదే నా స్ఫూర్తి ఈజ్ ఇట్ వాట్ ఇస్ డెమోక్రసీ టుడే దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్ సారీ మాతృ పుట్టిన నేల మీద ఈ మరుగుతులు సంపేస్తం కోసేస్తాం వేరే పార్టీనే ఉంచం ఈ దేశంలో ఏక పార్టీ ఉంటుంది డిక్లేర్ చేయండి మంచిదే కదా బ్యాన్ చేసి అన్ని పార్టీలను అర్జెంటుగా మీ సంగతో మా దేశంలో వేరే పార్టీలు ఎవరు ఉంచం ఉండకుండా చేస్తాం అని నిస్సిక్కుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతాడు అధ్యక్ష కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ నాకు ఫోన్లో వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు జరిగే క్యా బోల్రే భా ఏ ఆద్మీ బోల్రా చల్ రే ఇది ప్రజాస్వామ్యమా ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించవచ్చిన ధర్మమేనా ఇది భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలు నా అధ్యక్ష సహిష్ణుతకు సహనానికి మారు పేరు అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది ఎవరి నుయడానికి నాకు అర్థం కాదు ఎవరు కిరీటం పెట్టడానికి ఎవరిని కాపాడడానికి అంటే దేనికండి ఈ అరుపులు పిడబొబ్బలు ఎంత అధ్యక్ష ఈ పాటికి రెండు సార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు యాభై శాతం రాలే ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా యాభై శాతం ఓటు రాలేదు అధ్యక్ష థర్టీ సిక్స్ పర్సెంట్ ఓట్లతో రాజ్యం వెళ్తా ఉన్నారు ఇంత అహంకారమా దేని చూసుకోండి దేన్ని ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష చాలా మంది పోయిన చరిత్రలో పెద్ద పెద్ద హిట్లర్లు ముసోలినీలు నెపోలియన్లు అందరు పోయినరు అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తే సమాధానం చాలా కఠినంగా చెప్తే ఎక్కువ లేదు అధ్యక్ష ఇంక ఇరవై నెలలు అంత పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు ఉన్నది దేవుడు దేవుడు కూడా కాపాడు రికార్డు అవుతున్నాయి ప్రజలందరూ రికార్డ్ చేస్తున్నారు భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఒకటి కాదు రేపు ఈరోజు దాకా చెప్పినా కూడా తరగినటువంటి పరిస్థితులు అధ్యక్ష దేశం భరతమాత గుండె గాయమవుతూ ఉంది బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి సహజీవనానికి మార్పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపణలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష విదేశాలకు పోతే